ఈరోజు చందమామ కదా సూరన్న చదువు తాళ్ళపూడి అనే ఊళ్ళో సూరన్న అనే చిన్న రైతు ఉండేవాడు అతడు రోజు సాయంత్రం వేళ ఊరి రచ్చబండ దగ్గరికి పోయి అక్కడ చేరిన వాళ్ళు మాట్లాడుకునే పిచ్చాపాటి వింటుండేవాడు ఒక్కొక్కసారి తను కల్పించుకొని ఏదైనా మాట్లాడబోతే మిగతా వాళ్ళు హేళనగా నవ్వి ఆట పట్టించేవాళ్ళు ఇలా జరిగినప్పుడు సూరన్న ముఖం చిన్నబుచ్చుకొని మారు మాట్లాడకుండా అక్కడి నుండి లేచిపోయేవాడు కానీ మర్నాడు రచ్చబండ దగ్గరకు వెళ్ళడం మాత్రం మానేవాడు కాదు ఇలా ఉండగా ఒకనాడు పరమేశం అనే పెద్ద మనిషి రచ్చబండ దగ్గరకు రాగానే అక్కడ చేరిన వాళ్ళల్లో ఒకడు నేత్ర వైద్యుడి దగ్గరకు పట్నం వెళ్ళాలన్నావు వెళ్ళావా ఏమైంది అని అడిగాడు వెంటనే పరమేశం జేబులోంచి కళ్ళజోటు బయటికి తీసి అందరికీ చూపిస్తూ వెళ్ళివచ్చాను ఇదిగో ఆ నేత్రవైద్యుడిచ్చిన కంటి అద్దాలు ఆయన సామాన్యుడు కాడు ఇవి పెట్టుకున్నాక అన్నీ చదవగలుగుతున్నాను ఇంతకుముందు పెద్ద బాలశిక్షలో అక్షరాలు చదవాలన్నా ఎంతో కష్టమైపోయేది అన్నాడు సరైన కళ్ళద్దాలే ఉండాలి కాని మనం చదవలేనిది ఏముంటుంది అన్నాడు ఇంకొకడు నేను ఆ నేత్రవైద్యుడి దగ్గరకు వెళ్ళి రావాలి ఏం చదవాలన్నా సాధ్యపడడం లేదు అన్నాడు మరొకడు ఈ సంభాషణ విన్న సూరన్నకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందం కలిగింది అతడు మర్నాడే బయలుదేరి పట్నం చేరి నేత్రవైద్యుడి కోసం వాకబు చేస్తూ మా ఊరి పెద్ద పాపయ్య రెండో కొడుకు పరమేశానికి చదివే కంటి అద్దాలిచ్చిన నేత్రవైద్యుడు ఎక్కడున్నది కాస్త చెబుతారా అంటూ వాళ్లను వీళ్లను అడగసాగాడు చాలామంది మాకు తెలియదన్నారు చివరకు ఒకడు సూరన్నను యగాదిగా చూసి ఇక్కడి వాళ్లకు మీ ఊరేదో ఆ పరమేశం అనే ఆయన ఎవరో బొత్తిగా తెలియదు కనుక ఆ గొడవంతా వదిలేసి ఇదిగో ఈ పక్క వీధిలోకి వెళ్ళు అక్కడ సోమసుందరం అనే మంచి నేత్రవైద్యుడు ఉన్నాడు అదృష్టం ఉండాలి కాని ఆయన పుట్టుగుడ్డి వాళ్ళకైనా కంటి అద్దాలు ఇవ్వగలడు అని చెప్పాడు సూరన్న వెతుక్కుంటూ సోమసుందరం దగ్గరకు వెళ్ళాడు అతడు వైద్యుడికి తన ఊరు పేరు చెప్పి అయ్యా మా ఊరు పరమేశానికి కంటి అద్దాలిచ్చింది మీరేనా ఆయన అన్నీ చదవగలుగుతున్నాడు అన్నాడు నేత్రవైద్యుడు ఒక క్షణం ఆలోచించి ఊరేదో తెలియదు కానీ పరమేశం అనే ఆయనకు కంటి అద్దాలిచ్చింది మాత్రం నేనే అన్నాడు ఆ జవాబుతో సూరన్న పరమానంద పడిపోయి అయ్యా అదృష్టం అంటే నాదే ఆ పరమేశానికి లాంటి కళ్ళద్దాలే నాకు ఇవ్వండి అన్నాడు నేత్రవైద్యుడు సూరన్నను కుర్చీలో కూర్చోబెట్టి నిమ్మకాయంత అక్షరాల నుండి కుంగుడు గింజంత అక్షరాల వరకు రాసి ఉన్న ఒక చెక్క బల్లను అతడికి చూపిస్తూ ఏం చదవగలవో చెప్పు అన్నాడు సూరన్న ఆ అక్షరాల కేసు చూసి చదవలేనన్నాడు అప్పుడు నేత్రవైద్యుడు అతడి కళ్ళకు ఎన్నో రకాల అద్దాలు పెట్టి చూశాడు అయినా సూరన్న చదవలేను అన్నాడు ఆ జవాబుతో విసిగిపోయిన నేత్రవైద్యుడు నీ కళ్ళల్లో ఉన్న దోషమేమిటో గాని బొత్తిగా అంతుపట్టడం లేదు అన్నాడు దానికి సూరన్న మీరిచ్చిన కళ్ళద్దాలతో అన్నీ చదవగలుగుతున్నానని మా ఊరి పరమేశం చెప్పాడు నాకు బొత్తిగా చదువులేకపోయినా అన్ని పుస్తకాలు చదవాలని చాలా కోరిక అందుకే ఆ పరమేశానికి ఇచ్చిన అద్దాలు లాంటివి నాకు కూడా ఇస్తారని మీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఇది విన్న నేత్రవైద్యుడికి మూర్ఛ వచ్చినంత పనైంది ఈరోజు రోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం